నమస్కారం, వెల్కమ్ టు 108 న్యూస్ తెలుగు. నా పేరు గ్రేసి. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. రాహుల్ గాంధీ వెంటనే హిందువులకు క్షమాపణ చెప్పాలి, పురంధేశ్వరి హెచ్చరిక. ఎమ్మెల్సీ అభ్యర్థులుగా నామినేషన్ వేసిన రామచంద్రయ్య హరిప్రసాద్. అలా చేస్తేనే సహకారం అందిస్తాం, సినిమా ఇండస్ట్రీకి సీఎం రేవంత్ రెడ్డి స్వీట్ వార్నింగ్. 9 నెలల క్రితం మిస్ అయిన అమ్మాయిని 48 గంటల్లో పట్టుకున్నాం, డిప్యూటీ సీఎం పవన్ వెల్లడి. రేవంత్ రెడ్డితో చంద్రబాబు భేటీ వెనుక అసలు రహస్యం, బీఆర్ఎస్ ఆసక్తికర ట్వీట్. ఇండియా కూటమి లోక్సభ పక్ష నేత రాహుల్ గాంధీపై ఏపీ బీజేపీ చీఫ్ దగ్గుబాటి పురంధేశ్వరి ధ్వజమెత్తారు. లోక్సభలో నిన్న రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ సందర్భంగా రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలను పురంధేశ్వరి తప్పుబట్టారు. 1975లో దేశవ్యాప్తంగా ఎమర్జెన్సీ విధించి రాజ్యాంగ స్ఫూర్తిని దెబ్బతీసిన వారు, వేలాది మంది సిక్కులను ఊచకోత కోసిన వారు, పార్లమెంటులో నీతులు పలకడం హాస్యాస్పదంగా ఉందని విమర్శించారు. హిందువులందరూ అసత్యాలు పలుకుతారని, వారు హింసకు పాల్పడతారని రాహుల్ గాంధీ నిన్న లోక్సభలో అన్నారని పురంధేశ్వరి ఆరోపించారు. రాహుల్ వ్యాఖ్యలు దేశంలో హైందవ ధర్మాన్ని ఆచరిస్తున్న కోట్లాది మంది హిందువుల మనోభావాలను దెబ్బతీశాయని విమర్శించారు. రాహుల్ గాంధీ వెంటనే దేశంలోని హిందువులందరికీ క్షమాపణలు చెప్పాలని పురంధేశ్వరి డిమాండ్ చేశారు. అసెంబ్లీలో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థులుగా సి రామచంద్రయ్య, పి హరిప్రసాద్ ఇవాళ నామినేషన్లు వేశారు. టీడీపీ తరఫున సి రామచంద్రయ్య, జనసేన తరఫున హరిప్రసాద్ పోటీ చేస్తున్నారు. కాగా ఇతర పార్టీల నుంచి ఎవరూ నామినేషన్లు దాఖలు చేయకపోవడంతో వీరిద్దరూ ఏకగ్రీవమైనట్లేనని రాజకీయ నిపుణులు అంటున్నారు. సైబర్ క్రైమ్స్, డ్రగ్స్ నియంత్రణలో సినీ ఇండస్ట్రీ తమ సామాజిక బాధ్యతను నెరవేర్చట్లేదని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్నట్లు సీఎం రేవంత్ తెలిపారు. టికెట్ ధరలు పెంపునకు ప్రభుత్వం దగ్గరకు వచ్చే ప్రొడ్యూసర్స్ నటీ నటులతో 5 నుంచి 2 నిమిషాల వీడియో తీసుకొచ్చి ఇస్తేనే వారికి వెసులుబాటు ఇవ్వాలి. సమాజం నుంచి ఎంతో తీసుకుంటున్నారు, కొంతైనా తిరిగివ్వడం వారి బాధ్యత, సమాజాన్ని కాపాడటంలో వారు భాగమవ్వాలి అని రేవంత్ సూచించారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆడపిల్లల భద్రతపై ప్రత్యేక దృష్టి సారిస్తోందని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తెలిపారు. కాకినాడ కలెక్టరేట్లో అధికారులతో సమీక్ష అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ఇటీవల తన కూతురు కిడ్నాప్కు గురైందని ఓ మహిళ నాకు ఫిర్యాదు చేసింది, దీనిపై విచారణ చేయాలని పోలీసులకు ఆదేశాలు జారీ చేశాం. పోలీసులు అద్భుతంగా పనిచేసి జమ్మూ కాశ్మీర్లో ఆ అమ్మాయి ఆచూకీ గుర్తించారు. 9 నెలల క్రితం మిస్ అయిన అమ్మాయి కేసును 48 గంటల్లో ఛేదించారు. అక్కడి పోలీసుల సాయంతో వారిని విజయవాడ తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నామన్నారు పవన్. ఈ నెల 6వ తేదీన హైదరాబాద్లోని ప్రజాభవన్లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి భేటీ అవుతున్న విషయం తెలిసిందే. రాష్ట్ర విభజన జరిగి 10 ఏళ్లు పూర్తయిన సందర్భంగా సంబంధిత అంశాలపై ముఖాముఖిగా చర్చించనున్నట్లు చంద్రబాబు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి లేఖ రాశారు. అయితే వీరి భేటీపై బీఆర్ఎస్ పార్టీ తీవ్ర విమర్శలు చేస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా ట్విట్టర్ వేదికగా ఆసక్తికర పోస్టులు చేసింది. తెలంగాణ పరిశ్రమలపై ఏపీ నజర్ పెట్టిందని బీఆర్ఎస్ ఆరోపించింది. ఇదన్నమాట వీళ్ళ భేటీ వెనుక అసలు రహస్యం. తెలంగాణ పరిశ్రమలపై ఏపీ నజర్, వాటిని అప్పచెప్పేందుకు గురు శిష్యుల భేటీ, తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలకు గొడ్డలి పెట్టుగా మారనున్న రేవంత్ గురుదక్షిణ అంటూ ఆరోపించింది. చూశారుగా, ఇవి ఇవాల్టి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్తో మళ్ళీ ముందుకు వస్తాను. అంతవరకు కీప్ వాచింగ్ 108 న్యూస్ తెలుగు.